విశాఖపట్నం ఎంపీ శ్రీ ఎంవి సత్యనారాయణ గారి కిడ్నాప్ కేసు. అందరూ అనుకుంటున్నారు ఆ కేసు అయిపోయింది అనుకుంటున్నారు. ఎంపీ, గౌరవ ఎంపీ, సిట్టింగ్ పార్లమెంట్ మెంబర్, బాగా డబ్బున్న ఎంపీ, రాష్ట్రంలో అధికార పార్టీ ఎంపీ, ఆయన భార్యను, ఆయన కుమారుణ్ణి కిడ్నాప్ చేసి 13వ తారీఖున 15వ తారీఖు వరకు ఎరగొట్టి ఆమెను కూడా, ఆయన భార్యను కూడా ఆ చెంప ఈ చెంప వాయించారట. ఆయనే చెప్పారు, ఎంపీ గారు చెప్పారు, 180 లక్షల రూపాయలతో క్యాష్ కూడా చేతులు మారింది అంటున్నారు. దట్ ఇస్ ఓకే, కిడ్నాప్ కేసు అది. 3 రోజుల వరకు కూడా ఆ విషయాన్ని ఎంపీకి తెలిసినా కూడా, ఇక్కడ గమనించవలసిన విషయం, ముఖ్యమంత్రి గారు గమనించాలా, డైరెక్టర్ జనరల్ కూడా అవకాశం ఉంటే గమనించాలా, 3 రోజుల వరకు కూడా, 48 అవర్స్ కిడ్నాప్ అయిన తర్వాత కూడా పోలీస్కి చెప్పాలనే ఐడియా ఎంపీకి రాలేదు. అంటే హీ హాజ్ నో కాన్ఫిడెన్స్ ఆన్ పోలీస్. పోలీస్ అంటే గవర్నమెంట్. ఈ జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్కి చెబితే నాకు న్యాయం జరగదు, నా భార్య నా కుమారుడు సేఫ్గా రారు అనుకున్నారు ఎంపీ గారు. అందుకనే తాను ఎంపీనన్న విషయాన్ని మర్చిపోయి ప్రభుత్వ సంస్థల ద్వారా తన కిడ్నాప్ కేసు పరిష్కరించుకోవాలన్న విషయాన్ని మర్చిపోయి ఒక మామూలు ఒక వ్యాపారస్తుడిలాగా అతని ఏదో డబ్బిచ్చి దాన్ని సెటిల్ చేసుకున్నాడు. నేను అందు కూడా నేను తప్పు పట్టడం లేదు ఎంపీ గారిని. అతనికి ప్రభుత్వం మీద ఉన్న నమ్మకం అది, జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రిత్వంలో ఉన్న నమ్మకం అది, ఈ పోలీసు వ్యవస్థ మీద ఉన్న కాన్ఫిడెన్స్ అది. నేను కాదంటలేదు, నేను వైఫ్ ఈజ్ మోర్ దాన్ దట్, ఈ సన్ ఈజ్ ఆల్సో మోర్ దాన్ దట్, నేను కాదంటలేదు. కాకపోతే ఇక్కడ గమనించవలసిన విషయము, ఇది మామూలుగా కిడ్నాపర్స్ చేసిన కిడ్నాపేనా, ఏదైనా కాన్స్పిరసీ ఉన్నదా ఇందులో? ఆ విషయంలో పోలీస్ ఇన్వెస్టిగేట్ చేయాలి. అసలు ఈ కేసులో లోకల్ పోలీస్, విశాఖపట్నం పోలీస్ చేసిన దర్యాప్తు అంతా తప్పులు తడక, ఇందులో పర్ఫెక్టరీ ఇన్వెస్టిగేషన్ అంటారు అక్కడ పోలీసు భాషలో, పర్ఫెక్టరీ ఇన్వెస్టిగేషన్, తప్పుల తడక. ఈ దర్యాప్తు మొట్టమొదటి నుంచి కూడా పోలీసులు ఆటే చూపించవలసిన ఇంట్రెస్ట్ చూపించలేదు ఈ కేసులో. కారణం అడుగుతున్నా ఇప్పుడు నేను, ముఖ్యమంత్రి గారు, తన పార్టీ ఎంపీ, సిట్టింగ్ ఎంపీ, తనకు